నెక్స్ట్ మీరు టేక్ అప్ చేసినటువంటి కేసుల్లో మరొక సెన్సేషనల్ వన్ ఇస్ గోకుల్ చాట్ అండ్ లుంబిని పార్క్ కేసులు. అసలు ఆ కేసులు అన్ని సంవత్సరాలు జరిగినాయి. అసలు దాని తాలూకు పూర్వాపరలు కొంచెం వివరంగా చెప్తాను. యాక్చువల్గా అంటే ఇది ఈ లుంబిని గోకుల్ చాట్ బ్లాస్ట్ అనేది చాలా పెద్ద ఇదండి, అంటే కాన్స్పిరసీ, భయంకరమైన కాన్స్పిరసీ ఇది. సో దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి మన పోలీస్ చాలా చాలా ఎఫిషియెంట్గా బ్రేక్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేశారండి. అంటే యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ ఏంటంటే అండి, వాళ్ళ ప్రకారము యాక్చువల్గా వీళ్ళు లుంబిని పార్క్ దగ్గర ఆ బోట్ ఉంటుంది కదండి, ఆ బోట్లో ప్లాన్ చేద్దామని ఫస్ట్ ఐడియా వీళ్ళకి. అంటే మనం పోతూ ఉంటారు కదా బుద్ధ విగ్రహం దగ్గర, 50-100 పీపుల్ పోతూ ఉంటారు, దాంట్లో పెడతామని ప్లాన్ యాక్చువల్గా. సో వీళ్ళకి మన హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ అనేది మనకు యూస్ఫుల్ అయింది ఆ రోజు. సో వీళ్ళు ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి ఆ బోట్ వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ వీళ్ళు క్యారీ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఐడియా ఏంటంటే 3 బాంబ్స్ ప్లాన్ చేయాలని వీళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే అండి, మన ఏమంటారు దాన్ని, రెక్కీ చేశారండి. హైదరాబాద్లో బిజియెస్ట్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పెడితే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది వాళ్ళు రెక్కీ చేసినప్పుడు లుంబిని పార్కు, గోకుల్ చాట్ ఉంది కదండి అది, అండ్ దిల్సుఖ్నగర్ కోనాక్టేట్ దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది ఒకటి, ఫుటోర్ బ్రిడ్జ్, అక్కడ రద్దీగా ఉంటుంది, అక్కడ పెడితే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. 3 బాంబ్స్ ఎట్ ఏ టైం బ్లాస్ట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటారు. సో ఆ లుంబిని పార్క్లో ఒకటి పెట్టారు, ఆ బోట్ మిస్ అయింది కాబట్టి. ఒకటి గోకుల్ చాట్లో పెట్టారు, ఇంకోటి దిల్సుఖ్నగర్ ఫ్లైఓవర్ దగ్గర పెట్టారు. లుంబిని పార్కు అనేటువంటిది ఫ్లైఓవర్ అనేది పబ్లిక్ ప్లేసెస్ కాబట్టి అక్కడ పెట్టుకోవడానికి ఒక ప్లానింగ్ ఉంటుందని, కానీ గోకుల్ చాట్ అనేటువంటి దాంట్లో పెడతానికి ఏదైనా రిలేటెడ్ రిలీజియస్ రిలవెన్స్ వాళ్ళకి హిందూ నేపథ్యం ఉండటం లేదు, అది కాదు. యాక్చువల్గా ఏంటంటే అది కంజెస్టెడ్ ప్లేస్ ఉండి ఎక్కువ రష్ ఉంటారు. ఎవ్రీ టైం మీరు ఎప్పుడు గోకుల్ చాట్ పోయినా 50-100 మంది మినిమం ఉంటారండి, బికాస్ ఫేమస్ కాబట్టి. ఫేమస్ అందరూ ఐదులో ఉంటారు, ఎవరికి అనుమానం రాదు అక్కడ. అది వాళ్ళు అట్లా ఐడెంటిఫై చేసుకున్నారు. సో 3 ప్లేసెస్లో పెట్టారండి. పెడితే మన లుంబినిది బ్లాస్ట్ అయింది, అక్కడ ఐ థింక్ ఒక 10-11 మంది చనిపోయారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ టైంలో కరెక్ట్గా మన అహ్మద్ నగర్ నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్స్కర్షన్ వచ్చారండి. అందరు జస్ట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉన్నోళ్ళు. దాంట్లో ఒక 4-5 చనిపోయారండి ఆ రోజు. ఆ లుంబిని పార్క్ వెళ్ళారు. దాని తర్వాత గోకుల్ చాట్లో 32 పీపుల్ చనిపోయారండి. చనిపోవటం అంటే అసలు దారుణంగా, అంటే తలకాయలు కూడా కట్ అయిపోయినాయి. సో ఈ మన మూడోది బ్లాస్ట్ కాలేదు, లేదు అప్పుడే ఆ టైంలోనే పోలీసు వాళ్ళు అక్కడ. ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ డే ఐ థింక్ రాఖీ పౌర్ణమి, విపరీతం రష్ ఉంది అక్కడ. ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ బాంబుని తీసుకుని ఒక మోటార్ సైకిల్ హ్యాండిల్ తగిలించి వెళ్ళిపోతుంటే కొంతమంది ఐడెంటిఫై చేసి వాడు వెళ్తున్నాడు చెప్తే అక్కడ పోలీసు వాళ్ళు, వీళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అక్కడ ఇవి ఫైన్స్ వేస్తున్నారు. సో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. చేసి వాళ్ళు చాలా టాక్ట్ఫుల్గా, డేరింగ్గా ఆ బ్యాగ్ని తీసుకుని ఈ మన మొబైల్ ఇవి వెహికల్స్ పికప్ చేస్తారు కదా మనం రాంగ్ పార్కింగ్ చేస్తే, దాంట్లో పెట్టేసి దూరంగా తీసుకెళ్ళి గడ్డియానారం ఏరియాలో దాన్ని పెట్టి బాంబ్ స్క్వాడ్ పిలిచారు. సో బాంబ్ స్క్వాడ్ వచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా డిఫ్యూజ్ చేసింది. లేకపోతే అక్కడ చాలా పెద్ద ఇన్సిడెంట్ అయ్యేది. మొత్తం 3 జరిగి ఉండేవి. సో ఆ కేసులో మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా డీల్ చేశారు. ఏమి శిక్షలు పడ్డాయి? దాంట్లో దాని కౌంటర్ ఇంటెలిజెన్స్ అని మేము డీల్ చేసి ఆ కేసు డీల్ చేసిందండి. నేను దానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో ఆ కేసు మేము చేసిన తర్వాత వాళ్ళకి ఉరిశిక్ష చేసిందండి కోర్టు. దాంట్లో ముగ్గురికి ఉరిశిక్ష చేసింది. ముగ్గురండి ప్రధాన నిందితులు ఇంకా ఉన్నారండి, వాళ్ళు దొరకలేదు, ఇంకా కొంతమంది పెండింగ్ ఉంది వాళ్ళ అగ్నెస్ట్ పేరు. సో అది ఇంకా అపీల్ పెండింగ్ ఉందండి ఆ ఉరిశిక్ష అనేది. ఉరిశిక్ష అమలు కాలేదు. మళ్ళీ రేపటి రోజు మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్తే మళ్ళీ హైకోర్టులో ఆల్రెడీ ఉందండి, హైకోర్టులో పెండింగ్ ఉంది. హైకోర్టు కన్ఫర్మ్ చేస్తే సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేస్తే మన రాష్ట్రపతి క్షమాభిక్షకు పోతారు. ఇన్ని రకాలుగా ఉన్నాయి ఒక నేరం చేసినట్టు. వాళ్ళకి చాలా కంఫర్ట్స్ ఉన్నాయండి మన కాన్స్టిట్యూన్సీలో, ముద్దాయిలకి కంఫర్ట్స్ చాలా ఇచ్చారు. ఎందుకు దాని మీద ఎంత విమర్శ, ఎంత అసంతృప్తి పబ్లిక్లో ఉండనటువంటిది మీకు తెలుసు, మనకందరికీ తెలుసు. ఒక నేరం జరిగిందని నిరూపించబడినటువంటి వ్యక్తులకు కూడా ఇన్ని రకాల కంఫర్ట్స్. జైలులో మనం చాలా సినిమాల్లో డైలాగులు వింటుంటాము, వీటిలో కూడా ఉంటాము, కూర్చోబెట్టి మేపుతుంటారు జైలులో కూర్చోబెట్టి. అంటే అది మన కాన్స్టిట్యూషన్ గొప్పతనం అండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గొప్పతనం. అది ఏంటి అది గొప్పతనం ఎలా అవుతుంది? డెఫినెట్గా అండి ఇప్పుడు ఒకళ్ళు ముద్దాయి అనే నిరువు కాకుండా ఇయర్స్ చూసి చెప్పి ఇట్లా ఊహించుకొని ఇదే ఒక ఇలాంటిదే ఒక కేసు ఒక అమెరికా లాంటి దేశంలో జరిగితే ఎంత సత్వరంగా జరుగుతుంది, అక్కడ ఎంత టైం తీసుకుంటుంది, ఇక్కడ ఎంత టైం తీసుకుంది అనేది ఒక కంపారిటివ్ స్టడీగా చెప్పగలరా మీరు? అట్లా ఉండదండి. అక్కడ ఏంటంటే అక్కడ జ్యూరీ అంటారు, అది తొందరగా అయిపోద్ది అక్కడ. ఇక్కడ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ అట్లుందండి, దానికి మనం ఏం చేయలేము. అంటే ఇట్స్ లైక్ దట్, మనం కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఏదో ఎక్కడో ఏదో సమ్ వెబ్ సిరీస్ చూస్తుంటే దాంట్లో ఈ బాంబే బ్లాస్ట్ కొన్ని చూపించి ఆ టెర్రరిస్ట్కి ట్రీట్ చేసి బతికిస్తారు అన్నమాట. సో చాలామంది వచ్చి ఆ డాక్టర్ని క్వశ్చన్ చేస్తారు, నువ్వేంట్రా వాడు ఎంతమంది చంపినాడు నువ్వు బతికిచ్చావు చంపకుండా అంటే వాడు చెప్తాడు అనమాట. యాజ్ ఎ డాక్టర్ పేషెంట్ని చూస్తాను నేను, ఆయన కండిషన్ చూస్తాను, అంతేగాని వాడి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాను. సో ఆ సార్ట్ ఆఫ్ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేస్తాం. ఏది ఏమైనా మీరు ఎంత చెప్పినా సార్ మీ కళలో కళ సూటిగా చూస్తున్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ లొసుగులు వీటి విషయంలో మీరు చిన్న క్షమాపణతోనూ లేకపోతే ఒక పశ్చాత్తాపంతో కూడిన ఇది కనిపిస్తూనే ఉంది. మీరు పూర్తి స్థాయిలో మీరు సమర్థించుకోగలుగుతున్నారు అనేది మాత్రం చెప్పలేదు. డెఫినెట్గా అండి, ఇప్పుడు మాకు కూడా ఉంటుంది. బికాజ్ ఫైనల్గా మేము కూడా ఒక పర్సన్ ఒక అది మనకు ఉంటాయి, డెఫినెట్గా ఉంటుంది. బట్ ఏంటంటే మీకు నేను వాస్తవాలు చెప్తున్నాను, దట్స్ ఇట్. నా పర్సనల్ ఫీలింగ్ అనేది నాకు ఉంటుంది, సో విచ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ బికాజ్ ఐ హ్యావ్ డన్ సో మెనీ కేసెస్ ఫర్ యాజ్ ఎ ప్రాసిక్యూటర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఒకటి మాత్రం న్యాయానికి న్యాయం జరగటం లేదు అనేటువంటిది మాత్రం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ఫ్యాక్ట్ కదా. 60-40 సో మోస్ట్లీ అవుతుంది, బట్ కొన్నిసార్లు మీరు చెప్పింది కూడా వాస్తవం. ఇప్పుడు జస్టిస్ ఎంవీ రమణ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నారు, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన చాలా రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ సత్వర న్యాయం గురించి అయితే కానీ, లేకపోతే ఈ కోర్టుల్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడం కోసం కానీ. ఎంతవరకు సఫలీకృతం కావచ్చని మీరు అనుకుంటున్నారు? ఈజ్ డూయింగ్ ఈజ్ బెస్ట్ అండి, బికాజ్ జడ్జెస్ని అపాయింట్ చేయడం కానీ హైకోర్టులో ఖాళీలు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రాలో. సో అక్కడ అపాయింట్ చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ ఐ థింక్ అక్కడ ఒక 7 ఇక్కడ 7 పేర్లు సిఫార్సు చేశారు. సో ఈజ్ డూయింగ్ ఈజ్ బెస్ట్, లెట్ అస్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అండ్ మీ అనుకున్న ప్రకారం న్యాయం తొందరగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు న్యాయ వ్యవస్థ ఢీకొంటుందా, న్యాయ వ్యవస్థ సహకారాన్ని తీసుకుంటుందా, ఏం చేసినా హ్యాండ్ ఇన్ హ్యాండ్గానో లేకపోతే హ్యాండ్ టు హ్యాండ్గానో మీరు ట్రావెల్ చేయాల్సింది పోలీస్ వ్యవస్థతోటి. పోలీస్ వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్ ఎలా ఉంటుందండి? అంటే యాక్చువల్గా అండి ఇప్పుడు పోలీస్కి న్యాయ వ్యవస్థకి డైరెక్ట్ రిలేషన్ ఉంటుందండి. ఏదున్నా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిమినల్ కేసు జరిగిందండి, సో పోలీస్ ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేట్ చేసి ముద్దాయిల్ని పట్టుకొని దానికి సంబంధించిన సాక్ష్యాలు అన్నీ సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ అని వేస్తారండి. ఛార్జ్షీట్ వేసి మనం కోర్టు అది చూసుకొని విట్నెసెస్ని ప్రొడ్యూస్ చేస్తాం. పోలీస్ అది ప్రాసిక్యూటర్ విల్ టేక్ కేర్, వాళ్ళ ఎవిడెన్స్ లీడ్ చేస్తారు మేము ప్రాసిక్యూటర్స్. సో అది ఇవి వాళ్ళ డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళు వీళ్ళని క్రాస్ ఎగ్జామ్ చేసిన తర్వాత కోర్టు నిర్ణయిస్తుంది అనమాట ఇతను దోష నిర్దోష. మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసినప్పుడేమో పోలీసులతో దోస్తీ కావాలి మీకు, మీరు డిఫెన్స్లోకి వచ్చినప్పుడేమో పోలీసులతో వ్యతిరేకిస్తారు, అంతేగా? పోలీసు వ్యవస్థతోటి ఫైట్ జరుగుతుంటుంది. ఎలా ఉంటుంది ఈ డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్? అంటే అండి నిజంగా అప్పుడు ఫ్రెండ్గా అనిపించినటువంటి పోలీసు తర్వాత ఫ్రెండ్లీ పోలీసు అనిపించినప్పుడు తర్వాత మీకు పెద్ద శత్రువులాగా కనిపిస్తుంది. మీరు మీ వాళ్ళకి అలాగే ఉంటుంది ఈ రెండు వ్యవస్థల మధ్య కోఆర్డినేషన్. అంటే జనరల్గా ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇప్పుడు నాకు ఇప్పుడు నేను డిఫెన్స్ కౌన్సిల్ చేసినా కూడా ఐ నెవర్ ఫీల్ పోలీస్ వాళ్ళు తప్పు చేశారనేది, బికాజ్ వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారు, వాళ్ళ ఛార్జ్షీట్ వాళ్ళు వేశారు. అంటే నేను అట్లా ఆ విధంగా నేను చూస్తాను, కానీ ఏ రోజు కూడా వాళ్ళని నేను ఒక శత్రువులాగా ఎప్పుడు చూడను. బికాజ్ ఈవెన్ దో మేము కేసెస్ చేస్తా ఉన్నా కూడా పోలీసు వస్తారు కదా ఆఫీస్ కోర్టుకి, కోర్టు కాగానే ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం, ఏంటి నవ్వుకుంటాం, దట్స్ ఇట్ అంతే. సో బట్ వన్ థింగ్ ఏంటంటే అండి, నేను ప్రాసిక్యూటర్గా చేసినప్పుడు కానీ డిఫెన్స్ కౌన్సిల్ చేసినప్పుడు కానీ నాకు ఒక అంటే నేను నేర్చుకుంది మా సీనియర్ దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే నేను కంపల్సరీ స్పాట్ విజిట్ చేస్తానండి, ఐదర్ వే యాజ్ ఏ ప్రాసిక్యూటర్ ఆర్ ఏ డిఫెన్స్ కౌన్సిల్. అంటే మనం చెప్తారు కదా సీన్ ఆఫ్ అఫెన్స్ అంటారు దాన్ని. సో అక్కడికి వెళ్ళి అది పర్టికులర్ టైంలో ఏ టైంలో అయితే నేరం జరిగిందంటారు ఆ టైంలో వెళ్ళి అక్కడ నేను ఆ చుట్టుపక్కల ఎట్లుంది ఏంటి అని చూసుకుంటాను. ఎందుకంటే రేపు నాకు అది ఒక వ్యూ లేకపోతే మా వాళ్ళు వేస్తారు స్కెచ్ అంటారు, సీన్ ఆఫ్ అఫెన్స్ రఫ్ స్కెచ్ అంటారు. సో కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళి చూస్తే మనకు ఒక అథారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పారనుకోండి, నేను ఆ షాప్లో చూశానని చెప్పాను అనుకోండి, ఆ షాపు ఎంత దూరంలో ఉంది, ఇప్పుడు నైట్ టైం అయిందనుకోండి అక్కడ లైట్స్ ఉన్నాయి లేవో. సో నేను జనరల్గా నేను రెక్కిలాగా చేసుకుంటాను అండి. సో అది చాలా యూస్ఫుల్ ఉంటుంది, అది నాకు నేను నేర్చుకున్నాను మా సీనియర్ దగ్గర. సో అది సీన్ రికన్స్ట్రక్షన్ అనే ఒక కొత్త పదం ఒకటి ఇంట్రడ్యూస్ అయింది. ఏంటి సీన్ రికన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? మొన్న జరిగిన సీన్ రికన్‌స్ట్రక్షన్ రియల్ సీనేనా? దాంట్లో ఎంత ఫేక్ సీన్ ఉంది చెప్పగలరా? ఏం లేదండి, ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ ఏందండి, ఒక క్రైమ్ జరిగింది, అప్పుడు ఏం చేస్తారంటే ఆ సీన్ ప్రొటెక్ట్ చేస్తారు పోలీస్ చేసేసి, దాని తర్వాత ప్రొటెక్ట్ చేసిన తర్వాత అప్పుడు పంచ్ విట్నెసెస్ అంటారండి. ఒక ఇద్దరు ఒక కామన్ పీపుల్ ఎవరైనా అక్కడ ఉంటారు కదా, వాళ్ళని పెద్ద మనుషులాగా తీసుకొని వాళ్ళ ముందు పోలీసు వాళ్ళు స్కెచ్ చేస్తారు ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్గా. స్కెచ్ చేసి అక్కడ ఏమైనా రికవరీ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైరింగ్ అయింది, అక్కడ బుల్లెట్స్ పడి ఉంటాయి, వాటిని అవి రికవర్ చేయటం, అయితే బ్లడ్ ఉంది అక్కడ, దాంట్లో నుంచి బ్లడ్ స్ట్రెయిన్ అంటారు దాన్ని, ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు వస్తారు, అది తీసుకొని ప్రొటెక్ట్ చేయటం, అట్లా ఆ విధంగా వీళ్ళ సమీక్షణ చేసి అదంతా రాస్తారు. దాన్ని సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా అంటారు. చేసి ఇది చదివి వినిపిస్తారు వాళ్ళకి, చదివి వినిపించి ఇది కరెక్ట్ ఉంది సార్ అంటే అప్పుడు సంతకాలు తీసుకుంటారు వాళ్ళిద్దరి. అది యాక్చువల్గా ఒరిజినల్గా సీన్. సో సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ అయింది, ఎవరైనా కంప్లైంట్ చేస్తారు, ఏది ఇట్లా అట్లా కాదు ఇట్లా అయింది ఇట్లా అయిందని. సో మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి తిరగతోడటం, కరెక్ట్ వర్డ్ తిరగతోడటం, ఎగ్జాక్ట్. సో అది ఎలాంటి పరిస్థితుల్లో తిరగదోటం అనేటువంటిది అది చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీరు కేసులో అన్నారు, ఎవరో హైకోర్టులో ఏదో వేసినట్టున్నారు, సో దాని గురించి మళ్ళీ వాళ్ళు తిడితే దాన్ని బట్టి స్టీన్ రీకన్స్ట్రక్షన్ మళ్ళీ రిపోర్ట్ ఇస్తారు అన్నమాట. కేవలం దిశ హంతకులను, దిశ నేరస్తులను, కేసులో నేరస్తులను ఎన్కౌంటర్ చేయటం కోసమే ఆ పోలీసులు రికవరీ గురించి తీసుకొని వెళ్ళి ఎన్కౌంటర్ చేశారనేటువంటిది ఒకటి ఉంది, అది అభియోగం, దట్స్ ఇట్, అలిగేషన్. మీకు ఆ కేసుతో ఏం సంబంధం లేదుగా, మీరు చెప్పచ్చు కదా. నాకు సంబంధం లేదు, జరిగిన వాస్తవం నేను చెప్తాను, మీరు అది అభియోగం ఎలా చెప్తారు? డెఫినెట్గా బికాజ్ ఆఫీసర్ని బట్టి ఉంటుందండి. అక్కడ ఎవరు సజ్జనార్ సార్, కమిషనర్ సైబరాబాద్, సో సజ్జనార్ సార్ ఉన్నారంటే 90% కాదు 100% హానెస్ట్గా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ కానీ ఏదన్నా కూడా. సో ఆయన వ్యక్తిని బట్టి నేను చెప్తున్నాను.